హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూనిట్ 3 తెలుగు. గేమ్ డెవలప్మెంట్ నేర్చుకుంటున్న వాళ్ళు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ని ఆన్ చేసుకోండి. సో ప్రీవియస్ వీడియోలో బుల్లెట్స్ ఫైట్ చేయడం చూసాము. సో ఈ వీడియోలో ఎనిమీ స్పానింగ్ గురించి డిస్కస్ చేద్దాము. సో మన గేమ్ కాన్సెప్ట్ ప్రకారం ప్లేయర్కి ఆపోజిట్ సైడ్ నుంచి ఎనిమీస్ ప్లేయర్ వైపు అటాక్ చేయాలి. అంటే ఎనిమీస్ స్పాన్ చేయడానికి స్క్రిప్ట్ అయితే రాసుకోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఒక ఎంప్టీ గేమ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను. నేమ్ వచ్చేసి స్పానర్ అని ఇచ్చాను. ఎందుకంటే స్క్రిప్ట్ని ఈ గేమ్ ఆబ్జెక్ట్కి అటాచ్ చేస్తున్నా కాబట్టి స్పానర్ అని అయితే ఇస్తున్నాను. నెక్స్ట్ ఈ గేమ్ ఆబ్జెక్ట్కి స్క్రిప్ట్ క్రియేట్ చేసి యాడ్ చేస్తున్నాను ఎనిమీ స్పానింగ్ స్క్రిప్ట్ అనే నేమ్తో. స్క్రిప్ట్ అయితే క్రియేట్ అయ్యింది, ఇప్పుడు ఎడిట్ చేద్దాము. స్క్రిప్ట్ యూస్ చేసి ఎనిమీస్ స్పాన్ చేస్తున్నాం కాబట్టి ఎనిమీ కోసం ఒక పబ్లిక్ రెఫరెన్స్ అయితే రాశాను. నెక్స్ట్ ఎనిమీస్ ప్లేయర్ వైపు మూవ్ అవ్వాలి కాబట్టి ప్లేయర్ కోసం ఇంకో పబ్లిక్ రెఫరెన్స్ అయితే రాశాను. అలాగే ఎనిమీస్ ఎక్కడ స్పాన్ అవ్వాలి అని ఒక పొజిషన్ కోసం ట్రాన్స్ఫార్మ్ కాంపోనెంట్ యూస్ చేసి రెఫరెన్స్ అయితే రాస్తున్నాను ఎనిమీ స్పాన్ పొజిషన్ అనే నేమ్తో. నెక్స్ట్ గేమ్ స్టార్ట్ చేసిన వెంటనే ఒకసారి ఎనిమీ స్పాన్ అవ్వాలి. సో ఇక్కడ స్టార్ట్ మెథడ్లో ఒక లైన్ అయితే రాద్దాము. స్టార్ట్ మెథడ్లో రాసే కోడ్ గేమ్ స్టార్ట్ అయిన వెంటనే ఒకసారి మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది అన్నమాట. స్టార్ట్ మెథడ్లో ఇన్స్టాన్షియేట్ బ్రాకెట్ లోపల క్రియేట్ చేయాలనుకున్న గేమ్ ఆబ్జెక్ట్, ఇంకా అది ఎక్కడ క్రియేట్ అవ్వాలో ఆ పొజిషన్, కామా ఇంకా రొటేషన్. సో టోటల్గా ఈ లైన్ మీనింగ్ వచ్చేసి ఎనిమీ అనే గేమ్ ఆబ్జెక్ట్ని స్పాన్ పొజిషన్ దగ్గర జెడ్ యాక్సిస్లో 180 డిగ్రీస్ రొటేట్ అయి ఉండి క్రియేట్ అవ్వమని ఈ లైన్ మీనింగ్ అన్నమాట. నెక్స్ట్ అలాగే ఈ క్రియేట్ అయిన ఎనిమీ ప్లేయర్ వైపు మూవ్ అవ్వాలి కాబట్టి ఈ క్రియేట్ అయిన ఎనిమీని స్పాన్డ్ ఎనిమీ అనే ఒక గేమ్ ఆబ్జెక్ట్కి అయితే అసెండ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ వాయిడ్ అప్డేట్ మెథడ్లో ఈ స్పాన్డ్ ఎనిమీని ప్లేయర్ పొజిషన్ వైపు మూవ్ అవ్వడానికి లైన్ అయితే రాస్తున్నాను స్పాన్డ్ ఎనిమీ డాట్ ట్రాన్స్ఫార్మ్ డాట్ పొజిషన్ ఈజ్ ఈక్వల్ టు వెక్టార్ 2.move towards. ఈ వెక్టార్ 2.move towards గురించి ఒక వీడియోలో అయితే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిస్ అయి ఉంటే ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడండి. సో ఇక్కడ కరెంట్ పొజిషన్ అంటే స్పాన్డ్ ఎనిమీ పొజిషన్, అలాగే టార్గెట్ పొజిషన్ వచ్చేసి ప్లేయర్ పొజిషన్, ఇంకా స్పీడ్ వచ్చేసి నేను 2 × time.delta time అయితే యూజ్ చేశాను. ఇదంతా స్టార్ట్ మెథడ్ యూస్ చేసి క్రియేట్ అయిన ఎనిమీకి మాత్రమే అప్లై అవుతుంది. అలాగే కంటిన్యూస్గా నాన్ స్టాప్గా ఎనిమీస్ క్రియేట్ అవ్వడానికి కింద ఒక మెథడ్ అయితే రాస్తున్నాను స్పానింగ్ అగైన్ అనే నేమ్తో. సో ఈ మెథడ్లో పైన రాసిన కోడ్ అయితే కాపీ పేస్ట్ చేస్తున్నాను. అండ్ ఈ మెథడ్ ఎప్పుడు కాల్ అవ్వాలి అంటే ఈ స్పాన్ అయిన ఎనిమీ ప్లేయర్ పొజిషన్ దగ్గరకు వచ్చినప్పుడు ఈ మెథడ్ కాల్ అవ్వాలి. సో ఇఫ్ కండిషన్ అయితే రాస్తున్నాను. కండిషన్ ఏంటి అంటే స్పాన్డ్ ఎనిమీ పొజిషన్లో వై యాక్సిస్ ఎనిమీ పొజిషన్లో వై యాక్సిస్కి ఈక్వల్ అయినప్పుడు, అంటే ప్లేయర్ పొజిషన్లో వై స్పాన్డ్ ఎనిమీ పొజిషన్లో వై రెండు ఈక్వల్ అయినప్పుడు లోపల ఉన్న స్టేట్మెంట్స్ అయితే ఎగ్జిక్యూట్ అవుతాయి. లోపల ఫస్ట్ క్రియేట్ అయిన స్పాన్డ్ ఎనిమీని అయితే డిస్ట్రాయ్ చేశాక మెథడ్ అయితే కాల్ చేద్దాము. సో డిస్ట్రాయ్ ఫంక్షన్ యూస్ చేసి స్పాన్డ్ ఎనిమీని అయితే డిలీట్ చేశాము. నెక్స్ట్ మెథడ్ని అయితే కాల్ చేస్తున్నాము. సో స్క్రిప్ట్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఈ మోడల్ని ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తున్నాను, వర్క్ అవుతుందో లేదో తెలీదు, జస్ట్ వెయిట్ అండ్ సీ. స్క్రిప్ట్ సేవ్ చేసి ఎడిటర్లో స్క్రిప్ట్కి రెఫరెన్స్ అయితే ఇస్తున్నాను. స్క్రిప్ట్లో ఫస్ట్ రెఫరెన్స్ చూస్తే ఎనిమీ అని ఉంది, కానీ మనం ఎనిమీని అయితే క్రియేట్ చేయలేదు. సో సింపుల్గా ప్లేయర్ని డూప్లికేట్ చేసి నేమ్ అయితే ఎనిమీని చేంజ్ చేసి ప్రిఫాబ్గా కన్వర్ట్ చేసి హ్యారా ఇక్కడ నుంచి అయితే రిమూవ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఎనిమీ ప్రిఫాబ్ అయితే క్రియేట్ అయిపోయింది. స్క్రిప్ట్లో ఎనిమీ రెఫరెన్స్ అయితే ఇచ్చాను. నెక్స్ట్ ప్లేయర్ని కూడా రెఫరెన్స్ ఇచ్చాను. నెక్స్ట్ ఇక్కడ స్పాన్ పొజిషన్ కోసం ఒక ఎంప్టీ గేమ్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి నేమ్ వచ్చేసి ఎనిమీ స్పాన్ పొజిషన్ ఇచ్చి, అలాగే పొజిషన్ వచ్చేసి 7 అయితే ఇచ్చాను వైల్లో. సో నెక్స్ట్ రిఫరెన్స్ అయితే ఇచ్చాను స్క్రిప్ట్కి. సో ప్లే చేసి చూద్దాము ఎలా వర్క్ అవుతుందో. యా, స్క్రిప్ట్ అయితే కరెక్ట్గా రాసాము, పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది.
అండ్ ఇది ఎండ్లెస్ అంటే స్టాప్ అయితే ఉండదు, ఇన్ఫినిటీ టైమ్స్ ఎనిమీస్ వస్తూనే ఉంటాయి. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో ఎనిమీ షూటింగ్ గురించి డిస్కస్ చేద్దాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. మీకు నచ్చిన టాపిక్ మీద వీడియో చేయడానికి కామెంట్ చేయండి. ఇలాగే గేమ్ డెవలప్మెంట్ వీడియోస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్.